हैदराबाद देवादाय धर्मादाय शाख परिधि की वच्चे आलयालकु पालक मंडली एर्पाटु चेयालनी तेलंगाणा प्रभुत्वं उत्तर्वुलु जारी चेयडंतो रामकृष्णापुरं डिविजन लोने श्री प्रसन्नांजनेय स्वामी देवालयानिकी चैर्मन डैरेक्टर्लतो पालक मंडली एन्निक चैर्मन गा जगनी रमेश की ఎన్నికైన ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికైన చైర్మన్ రమేష్ మాట్లాడుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నన్ను నమ్మి చైర్మన్ పదవి ఇచ్చినందుకు దేవాలయ కమిటీకి మరియు సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతా అన్నారు. ఈ దేవస్థానం డైరెక్టర్లు భక్తులందరి సహకారంతో దేవస్థానం అభివృద్ధికి నా సహాయశక్తుల కృషి చేస్తానని నేను ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 2002 నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్ గా ఈ దేవస్థానంకి వస్తూ ఈ దేవస్థానంకు నాకు దీంతో పాటు మంత్రి గారు జిల్లా కృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్కరు సహకరించినారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ నేను శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. నేను సభ్యులందరూ కూడా నాకు సహకరించినారు. నేను దేవస్థానం అభివృద్ధికి నా సహాయశక్తుల కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం రామకృష్ణాపురం కొత్తపేట యందు నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. పాలక మండలి ఈ కార్యవర్గానికి సప్తాయంతరెడ్డి గారు मरे జగనీ రమేష్ గారికి చైర్మన్ పదవి 14 మంది డైరెక్టర్లు నియమించడం జరిగింది. దీనికి ఎంతో కృషి జరిపి మన అరవిందన గాని సాజిద్ గాని తర్వాత ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా దీనికి తోడ్పాటు అందజేసి జగనీ రమేష్ గారిని ఈరోజు అధ్యక్ష స్థానం చైర్మన్ స్థానం నిలబెట్టారు. మరి అతను ఈరోజు అందరూ కూడా దేవాలయ కమిటీకి నూతనంగా ఏర్పడ్డ 14 మంది కార్యవర్గ సభ్యులకు చైర్మన్ గారికి సభాముఖంగా నేను కృతజ్ఞతలు ధన్యవాద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవాలయ అభివృద్ధికి అంటే దేవాలయం ఒక అంటే ఒక మనలో ఒక మంచి మానవత్వం విలువలతోన అందరూ కూడా దేవాలయం రోజు దర్శనం చేసుకుంటారు. అందరూ కూడా మరి ఎన్నో వసతులు కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. దేవాలయ అభివృద్ధి కూడా 14 మంది కార్యవర్గ సభ్యులతో పాటు చైర్మన్ కూడా దీనికి తోడ్పాటు చేసి దాంతో కూడా మేమందరం కూడా తోడ్పాటు అందజేస్తామని తెలియజేస్తున్నాను. రేపు ఉదనపురం డివిజన్ ప్రాచీన దేవాలయం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో జగనీ రమేష్ గారు చైర్మన్గా మిగతా వారందరూ కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా మా విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ప్రమాణ స్వీకారం పెట్టుకోవడం ఈ సందర్భంగా మా విద్యాశాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు నూతనంగా ఎన్నికైన చైర్మన్లకు కానీ డైరెక్టర్లకు అందరికీ కానీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేవాలయ కృషికి అందరూ కూడా తమ వంతు పాటుపడాలని, ఈ దేవాలయ అభివృద్ధికి ఇంకా పాటుపడి అందరూ కూడా సమన్వయంగా చేసుకొని దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భాన్ని కోరుతున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దేవాలయాలపైన ఏ విధమైన ప్రేమ చూపిస్తున్నారో మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దాదాపు 100 కోట్లు వెచ్చించి యాదాద్రిని కానీ అదేవిధంగా 100 కోట్లు వెచ్చించి మన చిన్న చిన్న దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది.